బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీశ్రీ కోటమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు, ముత్యాల చీరతో దర్శనమివ్వనున్న అమ్మవారు. గ్రామీణ క్రీడాకారులను గుర్తించి వారి ప్రతిభను వెలికితీయడంలో వైసీపీ ప్రభుత్వం ముందుంటుంది. వాకాడు సొసైటీ ఎదుర్కొన్న పడవలూరు దామోదర్ రెడ్డి. నాయుడుపేట పట్టణంలోని టీడీపీ నాయకులు మీడియా సమావేశం. పథకాలపై సూళ్లూరుపేట టీడీపీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం విమర్శలు. నాయుడుపేటలోని ఐసీడీఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడీ ఉద్యోగులు సమ్మె చేస్తున్న అంగన్వాడీల పట్ల ప్రభుత్వం తీరు మారాలంటూ గుబ్బమ్మకు పూజలు. 2024 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలో వెలుస్తున్న శ్రీశ్రీ కోటమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఆలయం వద్ద జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ 2024 కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించే క్రమంలో అమ్మవారికి ముత్యాల చీరతో అలంకరించనున్నట్లుగా చెప్పారు. ఇక అమ్మవారి దర్శనార్థం వచ్చే భక్తులకు కొత్త సంవత్సరం అంతా మంచే జరిగేలా పూజలు చేయడం జరుగుతుందని, ముత్యాల చీరతో దర్శనమివ్వనున్న అమ్మవారికి దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. గ్రామీణ క్రీడాకారులను గుర్తించి వారి ప్రతిభను వెలికి తీయడంలో వైసీపీ ప్రభుత్వం ముందుంటుందని వాకాడు సొసైటీ అధ్యక్షులు కొడవలూరు దామోదర్ రెడ్డి అన్నారు. తిరుపతి జిల్లా వాకాడు మండలం పదరుని జమీన్ కొత్తపాలెం పంచాయతీలో ఉప సర్పంచ్ మారంరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీడీఓ గోపీనాథ్ అధ్యక్షతన ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ క్రీడలకు వాలమేడు, జమీన్ కొత్తపాలెం, కొండూరు సచివాలయ పరిధిలోకి క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాకాడు సొసైటీ అధ్యక్షులు కొడవలూరు దామోదర్ రెడ్డి హాజరై టాస్ వేసి క్రీడాకారులను ప్రోత్సహించారు. ఇక అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతంలో ఎప్పుడూ లేని విధంగా గ్రామీణ స్థాయిలో ఆటల పోటీలు ఎన్నడూ జరపలేదన్నారు. ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షణీయమని, చదువుకునే విద్యార్థులు ఒక చదువుతోనే కాకుండా క్రీడా ఉల్లాసం ఎంత అవసరమని తెలిపారు. క్రీడలో నైపుణ్యం కలిగిన వారికి గ్రామ స్థాయి నుండి మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో పాల్గొనే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జమీన్ కొత్తపాల సర్పంచ్ దుంపల పుల్లమ్మ, వాలమేడు సర్పంచ్ రౌతు శంకరమ్మ, మొలగనూరు సర్పంచ్ రావినూతల కృష్ణయ్య, ఎంఈఓ నయీమలి, ప్రవీణ్ కుమార్, పీఈటీ పీడీలు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. వాళ్ళు పేరు రాసుకుంటారు, నేను కెప్టెన్ అని చెప్తాను, తర్వాత దాంట్లో ఏదైనా ఆల్టర్నేటివ్ కూడా చెప్తారు. సో వాళ్ళు మన టీంకి వస్తారు. అంతేకాని ఇక్కడ సార్ నేను గెలిచాను, నా టీమే రావాలి, మన టీం రాకూడదు సార్ అని. ఇది గవర్నమెంట్ కాన్సెప్టే మనకి మంది కాదు. సో అది ముందుగా చెప్తున్నాం, అందుకోసం మీరు ఏంటంటే ప్రైవేట్ మీకు అందరికీ తెలుసు, గతంలో ఎప్పుడూ లేనటువంటి రీతిలో ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో గ్రామీణ స్థాయిలో మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలనేటువంటి ఆలోచనలో భాగంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుగుతుంది. మనందరం ఇక్కడ చదువుకున్నటువంటి యువత ఉన్నారు. ఒక్కసారి ఆలోచన చేస్తే భారతదేశం ప్రపంచ పటంలో ప్రతి రంగంలో ముందుకు పోతూ ఉన్నాం. ఈనాడు శాస్త్ర సాంకేతిక వైజ్ఞానిక రంగాలలో ప్రపంచంలో మొదటి 3-4 స్థానాల్లో ఉంటున్నాం ఏ రంగంలోనైనా. ఈరోజు మీకు తెలుసు, చంద్రయాన్ చంద్రుడి మీదకి మన భారతదేశం పోయి భారతదేశ జెండాను ఎగరేసినటువంటి పరిస్థితిని చూసాం. ఇంకా స్పేస్ రీసెర్చే కానీ, మిసైల్ టెక్నాలజీ కానీ, ఇతర శాస్త్ర సాంకేతిక రంగాలలో
ప్రపంచంలో అగ్ర రాజ్యాలకు దీటుగా మనం ముందుకు పోతూ ఉన్నాం. మీకు అందరికీ తెలిస్తే ఈనాడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నాలెడ్జ్ ఎకానమీలో ఏదో ఆటలాడేదానికి కాదు, వారు ఎవరైనా విద్యార్థులైనా ఉత్త చదువుకే పరిమితం కాకూడదు, వారిని కూడా క్రీడల వైపు తీసుకుపోతే వారు ఈ క్రీడలు ఆడితే శారీరకంగా దృఢంగా ఉంటారు, మానసికంగా బాగుంటారు, తద్వారా చదువుకు కూడా ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచనలో భాగంగా ఈనాడు 18 సంవత్సరాలు నిండినటువంటి యువతనంతా ఈ ఆటల వైపు మళ్లించాలని, మనం ఆటలంటే భారతదేశంలో ఏ మూలక పోయినా 20-30 సంవత్సరాల ముందు సాంప్రదాయ క్రీడలు కనపడేది, ఈనాడు క్రికెట్ తప్ప ఇంకో క్రీడ కనపడటం లేదు గ్రామాల్లో. గతంలో కబడ్డీ అనండి, ఖోఖో అనండి, సాఫ్ట్ బాల్ అనండి, బ్యాడ్మింటన్ అనండి, వాలీబాల్ అనండి, ఇటువంటి సాంప్రదాయ క్రీడలు ఈ దేశంలో ఏ మారుమూల పల్లెల్లో కనిపించేది. ఈనాడు క్రికెట్ సాంప్రదాయ క్రీడలను కూడా ప్రోత్సహించాలనేటువంటి మంచి ఉద్దేశంతో ఈనాడు వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, బ్యాడ్మింటన్, క్రికెట్ ఈ 5 రంగాలలో గ్రామీణ స్థాయిలో నిపుణులు, మంచి నైపుణ్యం కలిగినటువంటి యువకులు ఉన్నారు, కానీ వాళ్ళు వెలికి తీయలేకపోతున్నాం అనేటువంటి ఆలోచనలో భాగంగా ఈనాడు గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా గ్రామాలలో ఉండేటువంటి క్రీడాకారులను సచివాలయాల ద్వారా నమోదు చేసి గ్రామస్థాయిలో కాంపిటీషన్ పెట్టి అక్కడ విజయం సాధించినటువంటి వాళ్ళు మండల స్థాయి అక్కడ నుంచి పడినా గెలినా నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళని ఇక్కడ నిష్ణాతులైనటువంటి పీఈటీస్ని పీడీస్ని కొంతమంది నియమించారు. వాళ్ళు వాళ్ళలో ఉండేటువంటి నైపుణ్యాన్ని గ్రహించి వాళ్ళని మండల స్థాయికి ప్రమోట్ చేస్తారు. మండల స్థాయిలో మళ్ళా కాంపిటీషన్ జరుగుతుంది, వాళ్ళని అసెంబ్లీ లెవెల్కి తీసుకుపోతారు. అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయి, అసెంబ్లీ నుంచి వీళ్ళకి పారితోషికం కూడా ఇస్తారు, డబ్బులు కూడా ఇస్తారు గెలిచినటువంటి టీములకి. ఆ విధంగా జిల్లా స్థాయికి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి. మనకు తెలుసు అనేక రంగాలలో ఈరోజు ఈ కాంపిటీషన్ పాడుతా తీయగా అనేటువంటి కార్యక్రమం బాలసురేణ్ గారు పెట్టారు. కింది స్థాయిలో ఉండేటువంటి అనేక మంది సింగర్స్ ఈనాడు వెలుగు వచ్చారు, అంతకుముందు పెద్ద కనపడేది లేదు సింగర్స్. ఆ విధంగా ఇంకొక టీ షో ద్వారా డాన్సర్స్, ఆ విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించాలనేటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఆశయంతో గ్రామీణ స్థాయిలో మట్టిలో మాణిక్యాలుగా ఉండేటువంటి క్రీడాకారులు వెలికి తీయాలనేటువంటి ఆలోచనలో భాగంగా ఈరోజు జరుగుతున్నటువంటి గొప్ప కార్యక్రమం. ఈ ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే వచ్చింది. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలపై సూళ్లూరుపేట టీడీపీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం విమర్శలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలోని ఏ ముఖ్యమంత్రి ఇవ్వని 700 హామీలను జగన్మోహన్ రెడ్డి ఇచ్చారన్నారు. అందులో కనీసం 5% కూడా పథకాలను అమలు చేయలేదని చెప్పారు. నవరత్నాల పేరుతో ప్రజలను మోసం చేయడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెల్లిందని ఆయన ఎద్దేవా చేశారు. గమనిస్తున్న రాష్ట్ర ప్రజలు రానున్న ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారని ఆయన తెలియజేశారు. రాజకీయ ఉపన్యాసాల సందర్భంగా సుమారు 730 హామీలు ఇచ్చాడు. భారతదేశంలో కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా అన్ని హామీలు ఇవ్వరు. ఏదైనా ఒక హామీ ఇచ్చేటప్పుడు సాధ్యాసాధ్యాలని నెమరేసుకుని 10 మందితో చర్చించి ఏది చేయగలమని చెప్పని ఆలోచించి 20 రాజకీయ నాయకులైనా మేనిఫెస్టో అని రిలీజ్ చేస్తారే, కానీ ఈయన అధికారం దాహంతో ముఖ్యమంత్రి కావాలని ఒక యాసతో యావతో ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలను కూడా వంచేశారు తన వాగ్దానాలు ఇచ్చి. మరి వాగ్దానాలను అయితే జనం నమ్మారు, ఏదో భవిష్యత్తులో యువకుడు ఏదైనా చేయగలడని చెప్పని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా నమ్మారు. నిరుద్యోగులైతేమి, మరి మహిళలు అయితేమి, రైతాంగం అయితేమి, బడుగు బలహీన వర్గంలో అందరూ కూడా ఒక్క అవకాశం ఇద్దాం, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది,
ఈ రాష్ట్రంలోనే సస్యశ్యామలం చేస్తాడని చెప్పని ఎంతో ఆశించి ఆయన ముఖ్యమంత్రి చేస్తే కనీసం 15% కూడా ఆయన హామీలు నెరవేర్చాల, 85% హామీలు ఇవ్వని ముఖ్యమంత్రి ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పని తెలియజేస్తాను. మరి నవరత్నాలు మేనిఫెస్టో 199 ఇచ్చాడు, అమలు చేసింది కేవలం 17 మాత్రమే. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని ఐసీడీఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడీ ఉద్యోగులు చేస్తున్న సమ్మెలో భాగంగా వినూత్నంగా నిరసన చేపట్టారు. వేతనాల పెంపు, ఉద్యోగ భద్రత వంటి పలు సమస్యలపై 18 రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. అంగన్వాడీల పట్ల ప్రభుత్వం తీరు మారాలంటూ గొబ్బెమ్మకు పూజలు చేశారు. 18 రోజులుగా తాము సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టి పట్టనట్లుగా ఉందని, మంత్రులతో 4 సార్లు సమావేశం ఏర్పాటు చేసినా కనీసం మద్దతు ఇచ్చే విధంగా మంత్రులు మాట్లాడలేదన్నారు. మా డిమాండ్లను నెరవేర్చేంత వరకు సమ్మె కొనసాగిస్తామని వారు తెలియజేశారు. అంగన్వాడీలను అవమానపరిచారు అంగన్వాడీ సంఘాలను. అందుకని మేము ఏం చేస్తున్నామంటే ప్రతిరోజు మాకు అన్నం లేకపోయినా కూడా నిరసన కార్యక్రమం తెలియపరుస్తున్నాం. ఈ ప్రభుత్వము జీతం పెంచండి అంటే కనీసము అస్సలు ఆలోచన కూడా లేకుండా ప్రభుత్వానికి. మేము ఒకటే తెలియజేస్తున్నాం, నేను ఆలోచన లేకుండా ఏమీ లేకుండా వాళ్ళే గమ్మన అయిపోతారులే, నా పాటికి నేను ఉందాంలే, ఏం చేస్తారులే వీళ్ళు అనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఉంది. మేము ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మొండి నిర్లక్ష్య వైఖరి వీడుకునేదాకా మేము సమ్మె కొనసాగిస్తూనే ఉంటాము. మాకు ముఖ్యమైన డిమాండ్, మాకు వేతనం పెంచాలి, గ్రాడ్యుయేటీ ప్రకటించాలి, ఖచ్చితంగా చేసేదాకా మేము మా పోరాటం ఆగదని ఈ ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాం. పేరు ముకుంద, సిఐటియు జిల్లా కార్యదర్శిని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చేపట్టిన నిరసన 18వ రోజు చేరింది. ఈ సందర్భంగా గొబ్బెమ్మని తీసుకొని వచ్చి గొబ్బియాలు తట్టడం జరిగింది. ఎందుకనంటే పండగ నెల పెట్టినప్పటి నుంచి మహిళలు వాళ్ళ ఇళ్ల ముందు గొబ్బెమ్మని పెట్టి హ్యాపీగా స్నానాలు చేసి పండగ సంబరాలు జరుపుకుంటారు. ఈ జగనన్న పుణ్యమ అంటూ ఈరోజు రోడ్ల పాలన రోడ్ల మీద పడి శిబిరాలలో అన్నాలు లేకుండా నీళ్లు లేకుండా ఈ పరిస్థితికి తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా మేము అడుగుతున్నాము. ఈ విధానాన్ని ఇప్పటికైనా పరిష్కరించకపోతే ఇంకా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. ఇప్పటికైనా పరిష్కరించాలని చెప్పి కోరుకుంటున్నాము. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన పాదయాత్రలో మరియు ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలు 730 కాక వాటిలో కేవలం 21 మాత్రమే అమలు చేశారని టీడీపీ రాష్ట్ర కమిటీ నాయకుడు సీలం కిరణ్ కుమార్ తెలిపారు. శనివారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నవరత్నాలు మరియు వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో మరియు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీల్లో 85% ఫెయిల్యూర్ పోస్టర్లను టీడీపీ నాయకులు విడుదల చేశారు. గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపీ రాష్ట్ర కమిటీ నాయకుడు సీలం కిరణ్ కుమార్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకిచ్చిన హామీల వివరాలను వెల్లడించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఏ మూల ఆయన పర్యటించినా, సభ నిర్వహించినా తామిచ్చిన హామీల్లో 99.5% పూర్తి చేశామని, అబద్దాలు చెబుతున్నారని గణాంకాలతో వివరించారు. ఇక గూడూరు మున్సిపాలిటీకి త్రాగునీటి సరఫరా కోసం 18 కోట్ల రూపాయల నిధులతో చేపట్టే పనులను కూడా వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపించారు. కావున టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైసీపీ మోసాలపై ప్రజలకు వివరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులు భాస్కర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, రాజు, ఇజ్రాయెల్ కుమార్, రవీందర్, రహీం, పెంచలయ్య పాల్గొన్నారు. అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు,
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత 151 సీట్లు వచ్చిన తర్వాత ఆయన ఎన్నికల్లో ప్రతి జిల్లాకి వెళ్ళినప్పుడు, ప్రతి నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు, ప్రతి మండలానికి వెళ్ళినప్పుడు ఆయన నేనున్నాను, నేను విన్నాను, నేను కన్నాను అనే అందరి యొక్క తలలు నూరుతూ నేను ప్రతి విషయం కూడా వింటున్నాను కాబట్టి అన్నీ చేస్తాను అని చెప్పాడు. ఆయన ఇచ్చిన హామీలు మొత్తం కూడా 730 హామీలు ఇచ్చారు ఆయన. నవరత్నాలు ప్లస్ మేనిఫెస్టో హామీలు, అదేవిధంగా జగన్ రెడ్డి గారి పాదయాత్రలో కలిపి మొత్తం ఆయన ఇచ్చినవి 730. దీంట్లో ఆయన అమలు చేసింది వచ్చి 21 హామీలు. 21 హామీల్లో నవరత్నాలకు సంబంధించి 17, పాదయాత్ర రాష్ట్ర స్థాయిలో జరిగిన హామీలు ఒక్కటే ఒకటి చేశాడు. అదేవిధంగా పాదయాత్రలు జిల్లాలోనూ, నియోజకవర్గాలను, మండలాల్లో జరిగినప్పుడు ఇచ్చిన హామీలు 480లో 3-3 చేయడం జరిగింది. అదేవిధంగా ఆయన పాక్షికంగా అమలు చేసింది కూడా నవరత్నాలు ప్లస్ మేనిఫెస్టో హామీల్లో 43 చేశాడు. టోటల్ వచ్చి అమలు కానివి 55% ఉన్నాయి. అంటే 109 హామీలు అమలు జరపల టోటల్ 55% ఉన్నది. అదేవిధంగా పాదయాత్ర రాష్ట్ర స్థాయిలో ఇచ్చిన హామీలు మొత్తం 51, ఆయన అమలు జరిపింది 1, పాక్షికంగా అమలు జరిపింది 6. ఇది 44% ఉంది. దీంట్లో 86% ఆయన అమలు జరపలేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా పాదయాత్రలో జిల్లాలు, నియోజకవర్గాల్లో ఇచ్చిన హామీలు 480లో ఆయన అమలు జరిపినాటి 3, ఆయన అమలు జరపకుండా ఉన్నటి 9. టోటల్గా ఆయన 468 అమలు జరపలేదు. అది 98% ఉంది. టోటల్గా 730 హామీలకు సంబంధించి ఆయన అమలు జరపకుండా ఉండింది 621. 85% హామీలని ఆయన అమలు జరపలేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. పాదయాత్ర చేసేటప్పుడు ఆయన హామీలు ఇచ్చాడు. ఆయన 28/1/2018లో గూడూరు నియోజకవర్గం నందు ఆయన పాదయాత్ర చేస్తూ రోడ్లు, భవనాలకు సంబంధించి గూడూరు కొత్త టౌన్కు, పాత టౌన్కు వారధిగా కొత్త ఫ్లైఓవర్ నిర్మిస్తామని చెప్పారు. ఫ్లైఓవర్ ఫ్లై అయిపోయినట్లుంది అక్కడ. అదేవిధంగా అమలు స్థితి ఏ విధంగా ఉందంటే అమలు కాలేదు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరు చేసి పిల్లర్లు వేసినారు. ఫ్లైఓవర్ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందనే విషయాన్ని కూడా గూడూరు పట్టణ ప్రజలు గుర్తుంచుకోవాలి. అదేవిధంగా త్రాగునీరు సమస్య ఉంది. ఈరోజు టిట్కో ఇళ్ళు నిర్మించారు, 5,000 గృహాలు ఆడిచ్చారు. వాళ్ళకు కూడా త్రాగునీటి వసతి కలిగించాలని ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఈ టిట్కో ఇళ్ళకంటూ సపరేట్గా మా మాళవానగర్ రిజర్వాయర్ నుంచి మన యొక్క టిట్కో ఇళ్ళ వరకు కూడా పైప్ లైన్ 2 కోట్ల రూపాయలతో వేయడం జరిగింది. అదేవిధంగా నీటి సమస్య తీవ్రంగా ఉంది. కండ్లేర్ నుంచి వచ్చే నీరు, వాళ్ళు ఇచ్చినటువంటి జీఆర్పీ పైప్ లైన్, 600 డయామండ్ పైప్ లైన్ ఎక్కువ మరామత్తులు అవుతుంది. అది అడవి మార్గంలో వేశారు కాబట్టి అది కనుక్కోవడం చాలా కష్టం, రిపేర్ చేయడం కష్టం అని భావించినప్పుడు ఆ తర్వాత ఈ టిట్కోకి సంబంధించి డైరెక్ట్గా మనం ఈ వాళ్ళని అడిగినప్పుడు టిట్కో వాళ్ళు ఇంకొక 8 కోట్లు కూడా అక్కడ నుంచి కండ్లేర్ నుంచి మన యొక్క బీకేపల్లి ఉన్నటువంటి అక్కడ వరకు సంపొంది మంది అక్కడ వరకు కూడా లైన్ వేసేదానికి ఆ 8 కోట్లు, అక్కడి నుంచి కూడా ఒక 2 కిలోమీటర్లు 600 mm డయాతో ఉన్న డక్టైల్ ఐరన్ పైపులతో ఆ రోజు మన శాసనసభ్యులు ఉన్నటువంటి వాసిం సునీల్ కుమార్ గారి కృషి, నారాయణ గారు చెప్పగానే అంగీకరించి 10 కోట్లు మంజూరు చేసి ఈ పనులు జరగడం జరిగింది. ఈరోజు కండ్లేర్ నుంచి పైప్ లైన్ ద్వారా గూడూరు మున్సిపాలిటీ త్రాగునీరు అందిస్తామని చెప్పాడు ఆయన. అమలు చేయలేదు. ఆ రోజు ఏమి చేశారు అదే, ఈరోజు కండ్లేర్ నుంచి వచ్చే నీరునే టిట్కో ఇళ్ళకు కూడా పాక్షికంగా ఇస్తున్నారు. మీరు ఎందుకు ఈ రోజుకి 4.5 సంవత్సరం అయింది త్రాగునీటి సమస్య విలయతాండం చేస్తుంటే ఎందుకు చేయడం లేదు? ఆ రోజు కూడా క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద కూడా గూడూరు పురపాలక సంఘానికి 18 కోట్లు మంజూరు చేసి టెండర్లు పిలవడం జరిగింది. అది కూడా ఇప్పుడు మేఘా కృష్ణారెడ్డి గారు టెండర్ వేయడం జరిగింది. అగ్రిమెంట్కి కూడా వెళ్ళిపోయిన తర్వాత మీరు ఒక జియోని ఇష్యూ చేసి ఆ జియోతో గతంలో ఏ పనులు
కాలేదు. 25% అయిన పనులు కూడా మొత్తం రద్దు చేయడం జరిగింది. ఆరుందో తెలియదు. చుట్టూ మీరు మీకు కావాల్సిన కట్టడాలు చేస్తున్నారు. ఇది చట్ట వ్యతిరేకం. గవర్నమెంట్ కూడా జీవో నెంబర్ 72 ఇస్తూ పురపాలక సంఘాస్తులు ఇంతవరకు ఇవ్వకూడదని చెప్పింది. పార్కులలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదని కూడా చెప్పింది. అది హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కూడా వైలేషన్ చేస్తున్న ఈనాటి పాలకులు ఇప్పుడైనా కళ్ళు తెరిచి ప్రభుత్వం యొక్క ఆస్తుల్ని కాపాడగలరని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నారు. కాంట్రాక్ట్ మున్సిపల్ వర్కర్ల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు నిరవధిక సమ్మె కొనసాగుతుందని సిహెచ్యు నాయకులు తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో కాంట్రాక్ట్ మున్సిపల్ వర్కర్లు వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ర్యాలీ చేశారు. కాంట్రాక్ట్ మున్సిపల్ వర్కర్ల వారి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చేస్తున్న నిరవధిక సమ్మెలో భాగంగా కార్మికులు వారి నిరసనను వ్యక్తం చేస్తూ పట్టణంలో ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా సిహెచ్యు నాయకులు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో కాంట్రాక్ట్ మున్సిపల్ వర్కర్లను ఇచ్చిన వారి ఓట్లు పొంది అధికారంలోకి వచ్చారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ కాలపరిమితి దాదాపు అయిపోయిందంటూ కాంట్రాక్ట్ మున్సిపల్ వర్కర్లు వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సమ్మెకు దిగడం జరిగిందని తెలిపారు. మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు అనుబంధం తిరుపతి జిల్లా కార్యదర్శి నా పేరు గోపినాథ్. ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిరవధిక సమ్మె 5వ రోజుకి చేరుకోవడం జరిగింది. గూడూరు పట్టణం నందు కామ్రేడ్ ఈరోజు 5వ రోజుకి చేరుకోవడానికి నిరవధిక సమ్మె మున్సిపల్ కార్మికులు గల కారణం ఏమిటి అని అంటే, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గతంలో మాకు కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. సీట్ల కోసం ఓట్ల కోసం వచ్చి 4 అవుతుంది 4 అవుతుంది అని చెప్పేసి హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలు నెరవేర్చిండయ్యా దేవుళ్ళారా అని చెప్పి మేము మొరపెట్టుకుంటున్నాం 4.5 సంవత్సరం నుంచి. ఇంక 2-3 నెలల్లో ప్రభుత్వం దిగిపోద్ది. ఇప్పటికి కూడా మున్సిపల్ కార్మికులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది. కాబట్టి ఈరోజు మున్సిపల్ కార్మికులు 4.5 సంవత్సరంగా విసిగెత్తిపోయి ప్రభుత్వం ఇచ్చినటువంటి కళ్ళబుల్లి మాటలు చెప్పేటువంటి అబద్ధాల మాటల్ని నమ్మలేక ఈ ప్రభుత్వం మీద విసిగెత్తి ఈరోజు రోడ్డు ఎక్కడం జరిగింది. ఈ నిరవధిక సమ్మెలో 5వ రోజు చేరుకున్న తర్వాత 5వ రోజే కాదు, మా హక్కులు మేము సాధించుకున్నంత వరకు ఈ సమ్మెని చేస్తానే ఉంటాం. మాకు ఈ సమ్మెలో ఎటువంటి హాని జరిగినా అపాయం జరిగినా ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఎందుకంటే మేమేమో వేరే కోరికలు కోరట్లే, మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి అని చెప్పి మాత్రమే కోరుతా ఉన్నాం. అంతకు మించి మేము ఏదో పదవులు సీట్లు ఇంకేమి మేము కోరట్లే. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఆలోచించి మా కార్మికులకు ఇచ్చిన సమస్యలు ఏమైతే ఉన్నాయో, డిమాండ్లు ఏమైతే ఇచ్చున్నారో వీటన్నిటిని వెంటనే అమలు చేయాలి. లేని పక్షాన మేము ఈ సమ్మెను ఇంకా ఉధృతం చేస్తాం. వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ఈరోజు మేము సమ్మెలో ఉన్నామని చెప్పేసి మాకు పోటీ కార్మికులు తీసుకొచ్చి పెట్టి మా మీద ప్రభుత్వ మన పోలీసు సోదరులు తీసుకొచ్చి మా మీద ఉక్కుపాదం మోపడం సరైన పద్ధతి కాదు. నువ్వు పోలీసు సోదరులే కాదు, నీ ప్రభుత్వమే కాదు, ఎవరు వచ్చి అడ్డుకున్నా సరే మేము మాత్రం పోటీ కార్మికులను అడ్డుకునేది మాత్రం అడ్డుకునేదేనో తాడో పేడో
ప్రభుత్వ కార్మికుల చేసుకోవడానికి కార్మికులు సిద్ధంగా ఉన్నారు. కార్మికులతో పెట్టుకున్న ప్రభుత్వం ఏ ప్రభుత్వం బట్టగట్టలు ఇంతవరకు. కాబట్టి అందరిలాగా మీరు కూడా పోవాలనుకుంటే కార్మికులతో పెట్టుకోండి. లేదు నువ్వు ప్రభుత్వ కార్మికుల ప్రభుత్వంగా నిలబడాలి అనుకుంటే ఇచ్చిన హామీల్ని వెంటనే అమలు చేయండి అని చెప్పేసి నేను ఈ సమితి ద్వారా తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర స్థాయి పిలుపు మేరకు గత 5 రోజుల నుంచి మనం నివార్తిక సమ్మె స్టార్ట్ చేసి మొదలు పెట్టాము. ఈరోజు ఈ నిర్వంతిక సమ్మె మొదలు పెట్టడానికి కారణం, ముఖ్య కారణం మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అలాగే పర్మనెంట్ చేయాలని. ఇంతకుముందు పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి గారు మాకు చెప్పిన హామీల మేరకు అలా హామీలు ఇచ్చినాకే నెరవేర్చమని మేము ఈరోజు కోరుతున్నాం. అలాగే ఇంజనీరింగ్ సంక్షేమం కానీ, మా మున్సిపాలిటీ సంఘం కానీ, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు ప్రతి ఒక్కరూ సమ్మెలో పాల్గొంటున్నారు. ఇంకా ప్రభుత్వం దిగి రాకుండా మా సమస్యల్ని పరిష్కరించకుండా నిమ్మక నీరెత్తినట్టు ఉంటున్నారు. ఇది మంచి ఉద్దేశం కాదు. రాష్ట్ర స్థాయి పిలుపు మేరకు గత 5 రోజుల నుంచి మనం నివార్తిక సమ్మె స్టార్ట్ చేసి మొదలు పెట్టాము. ఈరోజు ఈ నిర్వంతిక సమ్మె మొదలు పెట్టడానికి కారణం, ముఖ్య కారణం మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అలాగే పర్మనెంట్ చేయాలని. ఇంతకుముందు పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి గారు మాకు చెప్పిన హామీల మేరకు అలా హామీలు ఇచ్చినాకే నెరవేర్చమని మేము ఈరోజు కోరుతున్నాం. అలాగే ఇంజనీరింగ్ సంక్షేమం కానీ, మా మున్సిపాలిటీ సంఘం కానీ, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు ప్రతి ఒక్కరూ సమ్మెలో పాల్గొంటున్నారు. ఇంకా ప్రభుత్వం దిగి రాకుండా మా సమస్యల్ని పరిష్కరించకుండా నిమ్మక నీరెత్తినట్టు ఉంటున్నారు. ఇది మంచి ఉద్దేశం కాదు. రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ దినము మేము 5వ దినము సమ్మె నిర్వర్తిస్తూ వస్తున్నాం. సిఐటియు గూడూరు మున్సిపాలిటీ యూనియన్ కమిటీ మెంబర్గా మాట్లాడుతూ వస్తున్నాను. అయా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇచ్చినటువంటి హామీలు ఈ దినము మర్చిపోయి ఉన్నారు, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఆ దినము మీరు సభలో అధ్యక్ష కాంట్రాక్ట్ వర్కర్లకి, అవుట్సోర్సింగ్ వర్కర్లకి పెద్ద తేడా లేదు. మీరు పర్మిట్ చేస్తారా లేకపోతే నేను వచ్చిన తర్వాత నన్ను పర్మిట్ చేయమంటారా అని బల్లబుద్ధి చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి, ఈ దినము మీకు అది జ్ఞాపకం రావటం లేదా? మీరు మా రాష్ట్రాన్ని ఏలడానికి వచ్చి ఇప్పటికి 4 సంవత్సరాల 9 నెలలు కావస్తుంది, అయినా మీరు మా మున్సిపాలిటీ వర్కర్ల బాధ్యత తీసుకోలేదు. అయా జగన్మోహన్ రెడ్డి గారు, మేము మీకు ఒకటే చెప్తూ వస్తున్నాం, మీరు చేసినటువంటి ఈ పనికి మా మున్సిపాలిటీ వర్కర్లందరమే ఉరి వేసుకోవడానికి సిద్ధమై ఉన్నాం. రోడ్లు వెక్కడానికి కారణం మీరే. మీరు ఎన్ని ఇబ్బందులు మమ్మల్ని గురి చేసినప్పటికీ మేమైతే ఈ సమ్మె విరమించం. సమ్మె ఖచ్చితంగా మీరా మేమో తెలుసుకుంటాం. మమ్మల్ని పర్మనెంట్ చేసే వరకు, సమాన పనికి సమాన వేతనాలు ఇచ్చేంత వరకు మేము సిద్ధంగా ఈ ధర్నా చేస్తామని మీదుట మీడియా ఎదుట మాట్లాడుతూ వస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా వాళ్ళకందరికీ నా ధన్యవాదాలు తెలుపుతూ వస్తున్నాను. అసైన్ భూముల చట్ట సవరణను ఉపసంహరించుకోవాలని, పేదలకు ప్రభుత్వ భూములు పంచాలని ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో అఖిల భారత రైతు కూలీ సంఘం 3వ మహాసభ నిర్వహించారు. గూడూరు పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో అఖిల భారత రైతు కూలీ సంఘం 3వ మహాసభ ఏఐకేఎంఎస్ ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య అధ్యక్షత నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, 4 దశాబ్దాలుగా ఎన్నో పోరాటాలతో పేదలు పోరాడి సాధించుకున్న అసైన్ భూముల చట్టాన్ని జగన్ ప్రభుత్వం సవరించి భూస్వాములకు పెత్తందారులకు మేలు చేయాలని చూస్తుందని ఆరోపించారు. అసైన్ భూముల చట్ట సవరణను ఉపసంహరించుకునేంత వరకు పోరాటం చేస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ మహాసభలో రాష్ట్ర నాయకులు నాంచార్లు సిఎస్ సాగర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఆ పరిస్థితుల్లో నరేంద్ర మోడీ దిగిరాక తప్పలేదు. ఏ ఎరువులు
ఆహార పదార్థాలు సరఫరా చేస్తాయో ఆ గూడ్సుల్ని ప్రభుత్వం ఆపేసింది. రైళ్ళని రైతులు ఆపేస్తే గూడ్సుల్ని అక్కడికి ఆహార పదార్థాలు పోకుండా అలాగే ఎరువులు విత్తనాలు పోకుండా ఆపేసింది. రైతులు ఎప్పుడైతే సంఘటితంగా నెల రోజులు గట్టిగా పోరాడారో అనివార్యంగా చర్చలకు వచ్చి మేము గూడ్స్ రైళ్ళని కూడా వదులుతాము, మీకు ఆహార పదార్థాలు పంపిస్తాము అని చెప్పి పంజాబ్కి హర్యానాకి ప్రభుత్వం అన్నింటినీ సరఫరా చేయాల్సి వచ్చింది. అది ఎంతెంతై ఒటుడింతైనట్టుగా సంవత్సరము నెల రోజుల దాకా ఢిల్లీలో రైతులు చుట్టుముట్టి ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలి, ఉపసంహరించుకుంటేనే మేము ఈ ఉద్యమాన్ని ఆపేస్తాము అని ఢిల్లీ శివార్లలో రైతులందరూ కూడా గుడారాలు వేసుకొని అక్కడే వంట చేసుకుంటా అక్కడే నివాసం ఉంటా. జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లా మూడవ మహాసభ రికార్డు అధికారి గూడూరు భవనం జరుపుకుంటున్నాం. ఈ మహాసభ ద్వారా ప్రభుత్వాన్ని మేము ఇలా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ మహాసభలో ప్రధానంగా జిల్లాలోని రైతులు పండించిన పంటకి గిట్టుబడతారు కావాలని చెప్పని ఈ మహాసభ ద్వారా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తప్ప నుంచి ఈనాటికి ఒక ఎకరా భూమిని కూడా భూస్వాముల ఆక్రమణలో ప్రభుత్వ భూమిని పేదలకు పంపిణీ జరగలేదు. కాబట్టి తక్షణమే ఇవాళ భూ విస్తారూపేత జరుగుతున్న భూములను మొత్తం గుర్తించి ఆ ప్రాంతంలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీతో పాటు ఇతర పేదలకి ఒక కుటుంబానికి 3 సెంటర్లు పంపిణీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ జిల్లాలో మొత్తం కూడా ఇటువంటి అసైన్డ్ భూముల్ని ఇవాళ యాజమాన్ హక్కుల పేరుతో మళ్ళీ భూస్వాములకు కార్పొరేట్ చిత్తలకు అప్పగించే కుట్ర శరవేగంగా ఇవాళ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. దీన్ని తక్షణమే నిరోధించాలి. దీన్ని ఇప్పటికే జిల్లాలో అన్య ప్రాంతంలో అసైన్డ్ భూములు తిరిగి వాళ్ళకి ఇవ్వాలని చెప్పని ఈ మహాసభ ద్వారా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా జిల్లాలో సీలింగ్ ధరకు అనేక 100,000 ఎకరాల భూములు ఇవాళ ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసింది. ఈ భూములకి ఇవాళ ప్రభుత్వం సిద్ధశుద్ధి ఉంటే తక్షణమే ఆ భూములకు వాళ్ళకి అప్పు కల్పించి ఆ భూములు పేదలకు పంపిణీ చేయాలని ఈ మహాసభ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మొత్తం కూడా ఈ జిల్లాలో మైనింగ్ లీజ్ రద్దైనటువంటి భూములు ఇవాళ 100,000 ఎకరాలు ఉన్నాయి. ఈ భూములు మొత్తం కూడా భూస్వాములకు అభిమంతా స్థలం ఉన్నాయి, మైనింగ్ అదంపద స్థలం ఉన్నాయి. ఆ భూములు తిరిగి ఈ భూములు పంపిణీ పేదలకు పంపిణీ జరగాలని చెప్పని ఇవాళ ఈ మహాసభ ద్వారా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా 100,000 ఎకరాలు పేదలు ఇవాళ ప్రభుత్వ భూములు సాగు చేసుకుంటున్నారు. ఆ భూములు వాళ్ళకి మొత్తం కూడా గ్రామాల్లో సర్వే చేసి ఆ భూమి మీద హక్కు వాళ్ళకి కల్పించాలని చెప్పని ఈ మహాసభ ద్వారా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం మొండు బిగిరి బిగి గ్రామాల్లో నుండి ప్రభుత్వ భూములు మొత్తం కూడా సిద్ధతో రీసర్వ్ చేసి గ్రామ పెట్టందాల ఆధ్వర్యంలో నుండి మిగిలిన బంజరు భూములు మొత్తం కూడా పేదలకు పంపిణీ చేయాలని అఖిల భారత రైతు సంఘం ఈ మహాసభ ద్వారా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అఖిల భారత రైతు కూలి సంఘం రాష్ట్ర కమిటీ బాధ్యుడిగా ఈ మన ఆంధ్ర రాష్ట్రంలో దేవాలయ భూములు, సోషల్ ఫారెస్ట్ భూములు, అటవీ బంజర్లు ఇవన్నీ కూడా మరి చెత్తదారు చేతుల్లో ఉన్నాయి. అట్లా ఉండేవాడికి భూమి కావాలని చెప్పని మన అఖిల భారత రైతు కూలి సంఘం ద్వారా దాదాపు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో మరి అడవిని నమ్ముకొని ఉన్నటువంటి గిరిజనులు ఉన్నారు. చెంచులు, కోయలు, బుగతలు, జాతాపులు, సబర్లు, బోయలు, వాల్మీకులు, పరదానులు, గోల్డులు వీళ్ళంతా కూడా అడవిలో ఉన్నటువంటి చింతపండు, కరక్కాయలు, కుంకుళ్ళు, తేనె ఇవన్నీ కూడా సేకరించి వీళ్ళు అడవి ఉత్పత్తులకి గిట్టుబాటు ధరలకు కావాలని చెప్పని అఖిల భారత రైతు కూలి సంఘం పోరాడుతుంది. అట్లాగే ఈ నెల్లూరు జిల్లాలో కూడా మరి భూస్వాముల చేతుల్లో ఉంటే భూములన్నీ కూడా పేదల పరం కావాలని చెప్పని కూడా అఖిల భారత రైతు కూలి సంఘం పోరాడుతుంది. అందుకోసం ఏంటంటే, అరే పోరాడే సంఘంలో రన్న, మన రైతు కూలీల రాజ్యం కోసం రక్తాన్నిచ్చి పోరే సంఘం, పోరాడే సంఘంలో రన్న, అరే దుక్కులు దున్ని దమ్మును చేసి మునుమునికి మొక్కలు నాటి సౌడు భూములు సావగ చేసి పడవు భూములు పంటక తీసిన రైతు కూలీల రెక్కల కష్టం రైతు కూలికే దక్కాలన్నా, పోరాడే సంఘం రోలన్నా. అట్లా రైతు కూలీల యొక్క రెక్కల కష్టం రైతు కూలీలకు దక్కాలని చెప్పని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా అట్లాగే వివిధ జిల్లాల్లో కృషి చేస్తుంది. కాబట్టి ఆ సందర్భంగా ఈ 3వ జిల్లా మహాసభను కూడా
జయప్రదం చేయడానికి మరి రైతు కూలంతా వచ్చున్నారు, దున్నే వాడికి భూమి కావాలని చెప్పని రైతు కూలి సంఘం. జనవరి 22వ తేదీన అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ట సందర్భంగా అయోధ్య నుండి ఇక్కడికి చేరిన అక్షింతలను గూడూరు నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు అందజేస్తున్నామని విశ్వ హిందూ పరిషత్ నాయకుడు సనత్ కుమార్ రెడ్డి తెలిపారు. శనివారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని కేశవ మందిరంలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ఫోటోలను విడుదల చేశారు. కేశవ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విశ్వ హిందూ పరిషత్ నాయకుడు సనత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఎన్నో దశాబ్దాలుగా హిందువులు అనేక పోరాటాలు చేసి అయోధ్య రామమందిర నిర్మాణం చేపట్టడం జరిగిందని, నిర్మాణం పూర్తి కావడం హిందువులకు ఆనందంగా ఉందన్నారు. జనవరి 22వ తేదీ అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ట సందర్భంగా ప్రజలకు అయోధ్య నుండి చేరిన అక్షింతలను మరియు అయోధ్య రామమందిర నిర్మాణం ఫోటోలను అందజేస్తున్నట్లుగా తెలిపారు. ప్రజలు జనవరి 22వ తేదీన ఆ అక్షింతలను తలపై చల్లుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మురళీరెడ్డి, శ్రీనివాసులు, ఆర్వీరావు పాల్గొన్నారు. మన హిందువులు 500 సంవత్సరాలు పోరాటం చేసి సాధించుకున్నటువంటి అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తయింది. జనవరి 22వ తేదీ బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా భారతదేశం అంతటా కూడా శ్రీరాముల పాదుకలకు పూజ చేసినటువంటి అక్షింతలు భారతదేశం అంతా ప్రతి మండలానికి, మన ప్రతి గ్రామానికి వచ్చి ఉన్నాయి. ఈ అక్షింతల్ని జనవరి 1వ తేదీ నుంచి ప్రతి ఇంటికి కూడా పంపిణీ చేసే కార్యక్రమాన్ని విశ్వ హిందూ పరిషత్ ద్వారా జరుగుతుంది. ఈ అక్షింతల్ని ప్రతి కుటుంబం, హిందూ కుటుంబం కూడా స్వీకరించి ఆ అక్షింతల్ని దేవుడి మందిరంలో పెట్టుకొని జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు విగ్రహ ప్రతిష్ఠ జరిగే సమయంలో శ్రీరామనామం జపిస్తూ దీపం వెలిగించుకొని అక్షింతల్ని మన శిరస్సు పైన చల్లుకొని దేవుని కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటున్నాము. ఈ మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములయ్యి ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించవలసిందిగా ప్రతి ఒక్క హిందూ కుటుంబాన్ని కూడా విశ్వ హిందూ పరిషత్ కోరుకుంటా ఉంది. మీ సహకారంతో ఈ కార్యక్రమం బాగా జరగాలని ఆశిస్తున్నాం. ఈ నెల జనవరి 22వ తేదీ 11:22 బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది. ఆ సందర్భంగా ప్రతి గ్రామానికి కూడా అయోధ్య నుంచి అక్షంతులు వచ్చున్నాయి. అక్షంతులు అయోధ్యని శ్రీరాముని యొక్క దేవాలయం యొక్క నమూనా, శ్రీరాముని ఫోటో, తర్వాత ఒక కరపత్రము, ఈ మూడు కూడా ప్రతి ఇంటికి జనవరి 1వ తేదీ నుంచి తీసుకొచ్చి మీకు ఇస్తారు. ప్రతి ఒక్కరు కూడా వాటిని సేకరించి ఇంట్లో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా అక్షంతల్ని తీసుకొని అప్పుడప్పుడు మనం పైన జరుపుకోకుండా జనవరి 22వ తేదీ 12 గంటల ప్రాంతంలో అక్షంతల్ని మన ఇంట్లో మనం చల్లుకొని ఆ రోజు రాత్రి ప్రతి ఇంటిలో కూడా కనీసం 5 దీపాలు వెలిగించి శ్రీరామునికి మనకున్నటువంటి భక్తి ప్రవృత్తుల్ని చాటుకోవాల్సిందిగా కోరుతున్నాం. జై అక్షంతల కార్యక్రమం జనవరి 1 నుంచి మొదలవుతుంది. జనవరి 1 నుంచి ప్రతి ఒక్క హిందూ కుటుంబం ముందు మా యొక్క కార్యకర్తలు వచ్చి మీకు అక్షంతలు, రాముని యొక్క మందిర రూపం ఒక ఫోటో, అలాగే కరపత్రం, రామ మందిరం యొక్క విశేషాలతో కరపత్రం మీకు అందించబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇవి తీసుకొని మీ యొక్క ఇంట్లో పూజా మందిరంలో ఉంచి జనవరి 2024 11 గంటల నుంచి 1 గంట వరకు బాలరాముని ప్రతిష్ఠ అయోధ్యలో జరుగుతుంది. ఆ రోజున మీరు అక్షింతల్ని మీ తలపై వేసుకొని మన దేశం యొక్క అభ్యున్నతి కోసం, మన ధర్మం కోసం, మన కుటుంబ శ్రేయస్సు కోసం సంకల్పం చేసి శ్రీరాముని యొక్క కృపకు పాత్రులు కావాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్క హిందువు కూడా ఈ కార్యక్రమంలో వారి యొక్క మనస్ఫూర్తితో పాల్గొని భాగస్వాములు కావాలని కూడా విశ్వ హిందూ పరిషత్ తరఫున కోరుతున్నాం. విశ్వ హిందూ పరిషత్ ఈ కార్యక్రమాన్ని హిందూ కుటుంబాలు, అన్ని హిందూ దేవాలయాలు, అలాగే ఆర్ఎస్ఎస్ వారు, అలాగే బీజేపీ వారు, విహెచ్పి వారు,
అలాగే మన ఎస్ఎస్ఎఫ్ వారు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు వారందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు అర్పిస్తున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమం మనం 2021-22లో మనం ఈ గుడికి కావలసిన ఆర్థికమైన వనరులన్నీ కూడా ప్రతి ఒక్క హిందువు కూడా మనస్ఫూర్తిగా పంపించారు. ఆ కారణంగా ఈరోజు అయోధ్య నుంచి వారిని గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్క హిందువుకి వారి రాముని యొక్క పాదం దగ్గర పూజ చేయించిన అక్షంతలు, పవిత్రమైన అక్షంతలు మనకు పంపించారు. అవన్నీ కూడా మనం ప్రతి ఒక్క కుటుంబానికి చేరేటట్లుగా ప్రతి గ్రామానికి చేర్పించాము. అవన్నీ కూడా మీ కుటుంబం వద్దకు 1వ తారీఖు నుంచి వస్తూ ఉంటాయి. మీరు సంతోషంగా అవి తీసుకొని మీ సంకల్పాన్ని 2024 జనవరి 22న 1 గంటల నుంచి 12 గంటల నుంచి 1 గంట వరకు రామనామ జపం చేస్తూ అక్షంతులు మీ తలపై వేసుకుని సంకల్పం చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ యొక్క ఆనందమైన ఈ సన్నివేశాలని మనం ఒక పండుగ వాతావరణంలో చేసుకోవాలని కూడా ప్రతి హిందువుని కోరుకుంటున్నాను. ఈ భాగ్యం మనకు అందినందుకు మనం ప్రతి ఒక్క హిందువుకి మనం పాదాభివందనం చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఈ యొక్క ఉద్యమంలో ఎంతోమంది సమిధులయ్యారు. వారందరికీ కూడా మనం ఈరోజు మనం వాళ్ళని స్మరించుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. కాబట్టి వారు లేకపోయినా ఆ మందిరాన్ని ఏర్పాటు చేసి మనకు అందించినందుకు వారి అందరికీ కూడా జయజయలు పలుకుతూ మనం ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా జయప్రదం చేయాలని ప్రతి ఒక్క హిందువుని కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీశ్రీ కోటమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు, ముత్యాల చీరతో దర్శనం ఇవ్వనున్న అమ్మవారు. గ్రామీణ క్రీడాకారులను గుర్తించి వారి ప్రతిభను వెలికి తీయడంలో వైసీపీ ప్రభుత్వం ముందుంటుంది. వాకాడు సొసైటీ అధ్యక్షుడు పడవలూరు దామోదర్ రెడ్డి. నాయుడుపేట పట్టణంలోని టీడీపీ నాయకులు మీడియా సమావేశం, పథకాలపై సూళ్లూరుపేట టీడీపీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం విమర్శలు. నాయుడుపేటలోని ఐసీడీఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడీ ఉద్యోగులు సమ్మె చేస్తున్న అంగన్వాడీల పట్ల ప్రభుత్వం తీరు మారాలంటూ గుర్రమ్మకు పూజలు. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్. మరణ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.